हाई व्यूअर्स वेलकम टू सोगश्चूड तर्म मैं सोगश्चूड तर्म कुकटपल्ली विष्णा थिएटर दर भारत पेट्रोल बंक आपोजिट विघ्नेश्वर सिल्कसाँगी मैं शोरूम लेटेस्ट डिजाइनर सारीस आल कलेक्शन चूदा విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకు సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో అండి. హాయ్ అండి. ఈ రోజు ఏ కలెక్షన్ చూపిస్తున్నారు? ఈ రోజు మనం బ్రైడల్ వేర్ అలాగే ఆల్ వెరైటీస్ చూస్తున్నాం. ఓకే. అందులో ఫస్ట్ సారీ వచ్చేసరికి మనకి కంచి లైట్ వెయిట్ అన్నమాట. బ్రైడల్ కలెక్షన్. బ్రైడల్ కలెక్షన్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మనకి అదే అంతే కలర్ఫుల్ గా కూడా ఉంటుంది. డిజైనర్ ప్యాటర్న్. డిజైనర్ ప్యాటర్న్. మనం చూస్తున్న కాంబినేషన్ మనం బ్రైడల్ కి ఎక్కువగా రెడ్ అండ్ yellow యూస్ చేస్తూ ఉంటాము. ఆ టు కలర్ కాంబినేషన్ అనేది మనకి ఈ సారీలో ఇచ్చారన్నమాట. ఓకే. మనం ఫస్ట్ పల్లు పార్ట్ చూస్తున్నట్లయితే మనకి ఒక బిగ్ పల్లు 1 మీటర్ దాకా మనకి పల్లు ఇచ్చారు. అంటే ఇక్కడ ఒక డిఫరెంట్ లుక్ తీసుకొచ్చారు. మనకి ఏంటంటే టిష్యూని తీసుకున్నారు పల్లు అంతా. అక్కడ వచ్చేసరికి ఒక మోటివ్స్ ఒక లీఫ్ షేప్ తీసుకొని లోపలంతా కూడా క్రీపర్ డిజైన్ కొంచెం స్ట్రోక్స్ లాగా ఫ్లవర్ వచ్చేటట్లు డిజైన్ చేశారు. గోల్డ్ కలర్ జరీ యాంటిక్ కలర్ జరీతో డిజైన్ చేశారు. అవి ఒక 3 బంచెస్ పల్లులో ఉంటాయి. ఇక్కడ బోర్డర్ కూడా మనకి క్రాస్ లైన్ బోర్డర్ అలాగే లీఫ్ బోర్డర్ ఇచ్చారు. ఎడ్జెస్ లో 2 సైడ్స్ కూడా మనకి ఈ బోర్డర్ అనేది సేమ్ ఉంటుందన్నమాట. ఇది మనకి పల్లు పార్ట్. బోర్డర్స్ కూడా మనకి కొంచెం బిగ్ సైజ్ బోర్డర్స్ ఇచ్చారు. కంచి బోర్డర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ క్రాస్ లైన్స్ ఉన్నటువంటి బోర్డర్. టెంపుల్ డిజైన్ అనేది మనకి రెడ్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసరికి మనకి రెడ్ కలర్ థ్రెడ్ అంటే ఇదంతా కూడా మనకి గోల్డ్ కలర్ మీద రెడ్ కలర్ థ్రెడ్ తో ఎలిఫెంట్ ని క్రీపర్ గా డిజైన్ చేశారన్నమాట. ఇది మనకి స్మాల్ సైజ్ వస్తుంది. సేమ్ డిజైన్ ని మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే ఎలిఫెంట్ పికాక్ క్రీపర్ లాగా మనకి ఆల్టర్నేటివ్ గా బిగ్ సైజ్ లో మనకి శారీ అంతా కూడా బోర్డర్స్ ఇచ్చారు. ఇక్కడ చూస్తున్నట్లయితే టిష్యూ మనకి ఒక లీఫ్ షేప్ తీసుకొని పికాక్స్ ని అంతా కూడా క్రీపర్ ని మనకి గోల్డ్ అండ్ ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ తో రెడ్ మీద డిజైన్ చేశారు. ఇది మనకి ఏంటంటే బంచెస్ లాగా మనకి శారీ అంతా కూడా లైన్స్ వైజ్ ఉంటుంది. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి ఫుల్ టిష్యూ బ్లౌజ్. అంటే మనకి గోల్డ్ కలర్ అండ్ శారీ బేస్ ఏదైతే రెడ్ కలర్ ఉంటుందో ఆ కలర్ కాంబినేషన్ లో మనకి టిష్యూ బ్లౌజ్ తీసుకున్నారు. హ్యాండ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. టోటల్ బ్రైడల్ కలెక్షన్ ట్రెడిషనల్ కలర్స్ కాంబినేషన్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఇది కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. మనకి బ్రైడల్ వేర్ అంటే కూడా మనకి ఎక్స్పెన్సివ్ అనుకుంటాం. ఇది 12,450 కే వస్తుంది అన్నమాట. ఓకే. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 12,450 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. బ్రైడల్ వేర్ లోనే మనం పర్పుల్ కలర్ కాంబినేషన్ చూస్తాం. డిఫరెంట్ కలర్స్ డార్క్ కలర్ కాంబినేషన్ కి మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు తీసుకున్నారు. ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ డబుల్ షేడ్. ఇందులో మనకి గోల్డ్ కలర్ టిష్యూ తీసుకున్నారన్నమాట బేస్. దానికి ఎల్లో కలర్ తో ఒక వేవ్ టైప్ లో దానికి అవుట్ లైన్ ఆరెంజ్ వచ్చేటట్లు ఈ టిష్యూ మీద మనకి షేప్ అనేది ఏంటంటే ఒక ఫ్లవర్ అనేది ఎల్లో ఆరెంజ్ 2 షేడ్స్ కూడా ఆ ఫ్లవర్ లో మిక్స్ అయ్యి మనకి మిడిల్ పార్ట్ లో డిజైన్ ఉంటుంది. ఇక్కడ డ్రాప్ డిజైన్ అలాగే మనకి డైమండ్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి మనకి టిష్యూ మీద క్రీపర్ అనేది మ్యాంగో క్రీపర్ ఇచ్చారన్నమాట. శారీ అంతా కూడా మనకి డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ వస్తుంది. బోర్డర్స్ కూడా పల్లు కలర్ కాంట్రాస్ట్ బోర్డర్స్ తీసుకున్నారు. అంటే ఆరెంజ్ అండ్ ఎల్లో డబుల్ షేడ్ తీసుకున్నారు. దానికి వచ్చేసి మనకి కొంచెం ఆరెంజ్ కలర్ కనిపించేటట్లు ఒక లోటస్ ఫ్లవర్ ని క్రీపర్ గా ఇచ్చి పింక్ కలర్ తో ఒక లీఫ్ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ లో డైమండ్ డిజైన్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా ఇది మనకి ఏంటంటే శారీకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఇచ్చారు. కొంచెం లెంతీగా తీసుకున్నారు. అనేది మనకి లెంతీగా వస్తుంది. డార్క్ పర్పుల్ కలర్ కి గోల్డ్ కలర్ టిష్యూ మిక్స్ చేసి దాని పైన అనేది క్రీపర్ ని డిజైన్ చేశారన్నమాట. అంటే క్రీపర్ పార్ట్ కూడా మనకి పట్టు థ్రెడ్ పింక్ కలర్ కాంబినేషన్ లో మనకి ఇక్కడ మ్యాంగోస్ కూడా పర్పుల్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో డిజైన్ చేశారు. శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఉంటుంది. మనకి అలాగే బిగ్ క్రీపర్ కాకుండా కొంచెం మీడియం సైజ్ లో ఉండే క్రీపర్ తీసుకున్నారు. చాలా బాగుంటుంది అన్నమాట. దీనికి బ్లౌజ్ వచ్చేసి పల్లు కలర్ డబల్ షేడ్ వస్తుంది. మనకి సేమ్ ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్. బోర్డర్స్ కూడా మనకి శారీలో ఉన్న బోర్డర్స్ నే కంటిన్యూ చేశారు. ఓకే. ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి. బ్రైడల్ వేర్ లో మనకి ఇంత హెవీ శారీ 9,900 పడుతుంది. ఓకే. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 9,900 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ బ్రైడల్ లోనే మనకి ఇది ఉంటే డబల్ షేడ్ అన్నమాట. ఆరెంజ్ అండ్ పింక్ షేడ్ వస్తుంది. పళ్ళు కూడా మనం చూస్తున్నట్లయితే సేమ్ కలర్ తోనే మనకి డిజైన్ వేరియేషన్ అనేది ఇక్కడ ఉంటుంది అన్నమాట. అంటే ఒక కడ్డీ బోర్డర్ తీసుకున్నారు. ఒక లీఫ్ మోటివ్ అనేది ఏంటంటే క్రీపర్ లాగా తీసుకొని మిడిల్ లో ఆరెంజ్ కలర్ ఇచ్చారు. టెంపుల్ డిజైన్ ఇచ్చారు అన్నమాట. ఇది 2 సైడ్స్ కూడా మనకి బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ ఏంటంటే క్రాస్ డైమండ్స్ తీసుకొని దాని లోపల గోల్డ్ కలర్ జరీతో మనకి ఒక లీఫ్ బుటీస్ ఇచ్చారు. ఇది మనకి పళ్ళు పార్ట్. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే డబల్ షేడ్ టోటల్ శారీ సింగిల్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది. ఇప్పుడు మనం 2 కలర్స్ చూస్తుంటాం. బోర్డర్స్ కాంట్రాస్ట్ చూస్తుంటాం. ఇది మనకి కొంచెం సేమ్ లోనే మనకి డిజైన్ వేరియేషన్ ఉంది. ఇక్కడ ఫ్లవర్ క్రీపర్ బోర్డర్ బాక్సెస్ లాగా దాని పక్కన మ్యాంగో డిజైన్
ఆల్టర్నేటివ్ గా బోర్డర్ అంతా కూడా మనకి డిజైన్ అనేది చేశారన్నమాట. మిడిల్ పార్ట్ మనం చూస్తున్నట్లయితే డబుల్ షేడ్ ఉంటుంది మనకి, ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దానిపైన బుటీస్ కూడా యాంటిక్ జరీ యూస్ చేసి మనకి ఆరెంజ్ అండ్ పింక్ కలర్ అవుట్ లైన్ వచ్చేటట్లు మనకి బంచెస్ ని శారీ అంతా కూడా దగ్గర దగ్గరగా బ్రోకర్ స్టైల్లో మనకి డిజైన్ చేశారు. కింద బోర్డర్ అనేది మనకి కొంచెం లెంతీగా తీసుకున్నారన్నమాట. పైన చూసిన సేమ్ డిజైన్ ని బ్లౌజ్ మనకి సెల్ఫ్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ వస్తుంది అన్నమాట. ఓకే, సేమ్ పింక్ కలర్ అండ్ ఆరెంజ్ డబుల్ షేడ్ ఇచ్చారు. టూ సైడ్స్ కూడా సేమ్ సారీలో ఉన్నటువంటి సెల్ఫ్, అది మ్యాంగో డిజైన్ ఇచ్చారు. బోర్డర్స్ అనేవి సారీలో ఉండే బోర్డర్స్ ని మనకి కంటిన్యూ చేశారు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది కూడా మనకి 14,700 పడుతుంది. 14,700 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి బ్రైడల్ లోనే మనకి రేర్ కలర్ కాంబినేషన్ అన్నమాట. మనం ఎప్పుడు చూడని కలర్ కాంబినేషన్. ఫస్ట్ మనకి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ టిష్యూ మిక్స్ తో డిజైన్ తీసుకున్నారు. 1 మీటర్ ఇక్కడ ఒక లీఫ్ బుటీ అనేది గోల్డ్ కలర్ అవుట్ లైన్ డార్క్ బ్లూ ఇచ్చారు. జిగ్జాగ్ లైన్ బాక్సెస్ లాగా బోర్డర్. దీన్ని ఆల్టర్నేటివ్ గా మనకి టూ సైడ్స్ కూడా బిగ్ సైజ్ బోర్డర్స్ లాగా పళ్ళులో డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి కంచితో మనకి జరీతో జిగ్జాగ్ లైన్స్ లాగా ఎంబోజ్ అవుతున్న లుక్ తో ఒక బోర్డర్ లాగా తీసుకున్నారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే టిష్యూ తీసుకున్నారు టోటల్ గా. ఇక్కడ టెంపుల్ డిజైన్ ఇచ్చారు, ఇక్కడ డైమండ్ డిజైన్ బోర్డర్స్ ఇచ్చి మిడిల్ పార్ట్ లో క్రీపర్ అంతా కూడా యాంటిక్ జరీతో లీఫ్ క్రీపర్, మ్యాంగో బుటీస్ కూడా మనకి బ్లూ అండ్ గోల్డ్ కలర్ ఫ్లవర్ బుటీ ఇచ్చారు. టూ సైడ్స్ కూడా మనం చూస్తున్నట్లయితే సేమ్ బోర్డర్ అనేది మనకి టూ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ అనేది మనకి యెల్లో కి గోల్డ్ కలర్ టిష్యూ మిక్స్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసరికి టోటల్ గా బాక్సెస్ సెల్ఫ్ డిజైన్ తో ఆ టిష్యూ పైనే మనకి బాక్సెస్ డిజైన్ చేశారు చెక్స్ లాగా. దానికి మనకి ఫ్లవర్ డిజైన్ అనేది ఒకటి సర్కిల్ లాగా ఫ్లవర్, ఇంకోటి సింగిల్ ఫ్లవర్ లాగా డిజైన్ చేశారు పట్టు థ్రెడ్ తోనే. దీనికి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ చూస్తున్నట్లయితే మనకి బోర్డర్ బ్లూ కలర్ తో సేమ్ మనకి గోల్డ్ కలర్ తో డాట్స్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. అంటే మనం ఏదైనా వర్క్ చేయించుకునే విధంగా మనకి అంటే వితౌట్ బోర్డర్స్ తో ఇచ్చారన్నమాట బ్లౌజ్ అనేది. టోటల్ సారీ అంతా మనకి ఇలా ఉంటుంది. కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగా ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 27,000 పడుతుంది టోటల్ బ్రైడల్ కలెక్షన్. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 27,000 రూపీస్కి అవైలబుల్ ఉందండి. విఘ్నేశ్వర సిల్క్స్లో ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. విఘ్నేశ్వర సిల్క్స్ వచ్చేసి మనకి టోటల్గా 2 షోరూమ్స్, ఒకటి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది, ఇంకొక షోరూమ్ వచ్చేసి కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉంది. ఈ 2 షోరూమ్స్లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి, అలాగే హోల్సేల్ కూడా ఉంటుంది. మన షోలో శాంపిల్కి కొన్ని సారీస్ మాత్రమే చూపిస్తున్నాము. ఒక్కసారి మీరు ఇక్కడికి విజిట్ చేసినట్లయితే నంబర్ ఆఫ్ వెరైటీ. నెక్స్ట్ వచ్చేసి మనకి కంచిలోనే పైతాని బోర్డర్స్ డిజైనర్ వేర్ అన్నమాట. బిగ్ సైజ్ క్రీపర్ అనేది మనకి పైతాని ఇచ్చారు. పళ్ళు చూస్తున్నట్లయితే మనకి డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ బేస్ తీసుకున్నారు. దాని మీద మనకి గోల్డ్ కలర్ తో టిష్యూ ఉంటుంది. మజంతా పింక్ కలర్ తో లీఫ్ బుటీ, లోపల ఒక చిన్న లీఫ్ అనేది గోల్డ్ కలర్. ఇక్కడ పైతాని ఫ్లవర్ బంచెస్ ని టిష్యూ మీద డిజైన్ చేశారు. మ్యాంగో డిజైన్ టెంపుల్ లో వస్తుంది. ఒక లీఫ్ బోర్డర్ టూ సైడ్స్ ఉంటుంది. బోర్డర్స్ వచ్చేసరికి మనకి పైతాని బోర్డర్ ఇచ్చారనమాట. గోల్డ్ కలర్ తీసుకున్నారు. ఇక్కడ పర్పుల్ కలర్ అలాగే పర్పుల్ కలర్ టెంపుల్ డిజైన్, సర్కిల్స్ బోర్డర్. ఈ పికాక్ అనేది మనకి క్రీపర్ మోడల్లో అంటే మనకి రన్నింగ్ క్రీపర్ కాకుండా బుటీస్ లాగా మనం చూస్తున్నట్లయితే కట్ చేస్తూ మనకి డిజైన్ చేశారనమాట. గ్రీన్ అండ్ డార్క్ మజంతా పింక్ షేడ్ లో తీసుకున్నారు. శారీ అంతా కూడా మనకి ఆరెంజ్ కలర్ టిష్యూ శారీ వస్తుంది అనమాట. గోల్డ్ కలర్, ఆరెంజ్ కి గోల్డ్ కలర్ స్ప్రే టిష్యూ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా. దానికి క్రాస్ క్రీపర్స్ అనేవి లోటస్ ఫ్లవర్స్ తో క్రాస్ క్రీపర్ జరీతో డిజైన్ చేసి దానికి అవుట్ లైన్ మనకి బ్రైట్ గా కనిపించేటట్లు పింక్ కలర్ కాంబినేషన్ తో అవుట్ లైన్ తీసుకున్నారు. బ్లౌజ్ వచ్చేసి పల్లు కలర్ కాంబినేషన్. బోర్డర్స్ కూడా మనకి టూ హ్యాండ్స్ కూడా పైతాని బోర్డర్స్ అనేవి డిజైన్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 9,450 పడుతుంది. 9,450 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది చెట్టినాడు అనమాట. మనం ఇందులో చూస్తున్నది ఏంటంటే టోటల్ గా థ్రెడ్ వర్క్ లోనే మనకి డిజైన్ చేపించాం. పళ్ళు చూస్తున్నట్లయితే పింక్ కలర్ తో ఒక బిగ్ పికాక్ పైన ఒక లీఫ్ వచ్చేటట్లు డిజైన్ చేసి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో. కార్నర్ లో వచ్చేసరికి మనకి ఎండింగ్ లో పర్పుల్ కలర్ వన్ సైడ్ బోర్డర్ పర్పుల్ కలర్ థ్రెడ్ వర్క్ తో లీఫ్ బోర్డర్ ఇచ్చి జిగ్జాగ్ లైన్స్ టూ సైడ్స్ ఇచ్చారు. పైన వచ్చేసరికి మనకి సాఫ్ట్ థ్రెడ్ బోర్డర్ పింక్ కలర్, గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఉంటుంది. కింద వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కలర్ కి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్. అంటే టూ సైడ్స్ కూడా మనకి ఫుల్ కాంట్రాస్ట్ బోర్డర్స్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అనేది మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద పళ్ళులో యూస్ చేసిన పర్పుల్ కలర్ థ్రెడ్ వర్క్ తోనే మనకి ఫ్లవర్ డిజైన్, పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. బ్లౌజ్ అనేది మనకి రన్నింగ్ కలర్ అండి, అంటే గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు, ప్లెయిన్ ఉంటుంది. హ్యాండ్స్ కి వచ్చేసరికి టూ కలర్ కాంబినేషన్ బోర్డర్స్ అనేవి కంటిన్యూ చేశారు. దీనిలో కలర్స్ ఉంది, కలర్ కూడా చూద్దాం. ఓకే, ఇందాకంతా కూడా మనం థ్రెడ్ వర్క్ లో డిజైన్ చేసాం, డిజైన్ చేంజ్ ఇక్కడంతా కూడా మనకి ఎక్కువ జరి
పల్లీ తోనే డిజైన్ ఉంటుందన్నమాట. పల్లూలో కూడా చూస్తున్నట్లయితే మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ కి గోల్డ్ కలర్ జరీతోనే మనకి డిజైన్ తీసుకున్నారు. ఇక్కడ క్రాస్ డిజైన్ అలాగే జిగ్జాగ్ డిజైన్ డాట్స్ డిజైన్ ఉంటుంది. వన్ సైడ్ బోర్డర్ అది మనకి పల్లూలో జరీతో డిజైన్. అలాగే శారీలో చూస్తున్నట్లయితే పైన పర్పుల్ కలర్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తో ఎంబోజ్ డిజైన్ తో ఒక బోర్డర్ ఇచ్చారు. కింద గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఉంటుంది. షోల్డర్ పార్ట్ అనేది మనకి ఈ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. కింద వచ్చేసరికి పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్, అంటే రెండు కూడా మనకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్స్ తీసుకున్నారన్నమాట. మిడిల్ పార్ట్ అనేది మనకి ఆరెంజ్ కలర్ మీద గోల్డ్ కలర్ తో లీఫ్ బూటీస్ అనేవి శారీ అంతా కూడా మనకి దగ్గర దగ్గరగా డిజైన్ చేశారు. దీనికి బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే ఆరెంజ్ కలర్ రన్నింగ్ ఇచ్చారన్నమాట. హ్యాండ్స్ కి టూ కలర్ కాంబినేషన్ బోర్డర్ ఉంటుంది. ఓకే, ఈ సారీస్ కాస్ట్ ఇవి చాలా రీజనబుల్ ప్రైస్ అండి, 1050 పడుతుంది. అంటే పెట్టుబడికి కంఫర్టబుల్ రేంజ్, అలాగే కొంచెం గ్రాండ్ గా కూడా మనకి కనిపిస్తున్నాయి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1050 రూపీస్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్ని సిల్క్ వస్తుంది అన్నమాట. సాఫ్ట్ వస్తుంది మనకి. ఇందులో మనం చూస్తున్నది ఏంటంటే బ్లాక్ అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాం. పళ్ళు చూస్తున్నట్లయితే మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ మీద లైట్ గ్రీన్ కలర్ తో లైన్స్ ఇచ్చారు. టూ సైడ్స్ కూడా మనకి కడి బోర్డర్ ఉంటుంది. స్మాల్ సైజ్ బోర్డర్స్ వచ్చేసరికి ఇక్కడ మనకి సాటిన్ బోర్డర్స్ తీసుకున్నారు. ప్యారెట్ గ్రీన్ కలర్ బేస్, డార్క్ గ్రీన్ కలర్, అలాగే మనకి వీట్ కలర్ కాంబినేషన్ లో మనకి లైన్స్ వైజ్ ఇచ్చి కింద స్మాల్ సైజ్ జరీ బోర్డర్ ఉంటుంది అనమాట. అంటే ఈ టూ బోర్డర్స్ అనేవి మనకి శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. టూ సైడ్స్ సేమ్ బోర్డర్ వస్తుంది. టూ సైడ్స్ మిడిల్ పార్ట్ అనేది మనకి బ్లాక్ మీద గోల్డ్ కలర్ కాంబినేషన్ లో చెక్స్ ఉంటుంది. మనకి ఇది ప్రింట్ కాదు, వీవింగ్ లోనే మనకి జరీతోనే చెక్స్ ఇచ్చారనమాట. బ్లౌజ్ అనేది మనం చూస్తున్నట్లయితే సేమ్ రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. శారీలో ఏదైతే చెక్స్ ఉంటుందో సేమ్ అదే బ్లౌజ్ మనకి గ్రీన్ కలర్ బోర్డర్స్. కాంట్రాస్ట్ కావాలి అనుకుంటే బోర్డర్ లో యూజ్ చేసిన కలర్ ని మనం కాంట్రాస్ట్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. దీనిలో కలర్స్ ఉంటాయి. దీంట్లో కలర్స్ చూద్దాం మనం. బేస్ అంతా కూడా మనకి బ్లాక్ చెక్స్, గోల్డ్ కలర్ చెక్స్ అనేది కామన్ గా ఉంటుంది. జస్ట్ మనం పళ్ళు వేరియేషన్, బోర్డర్స్ వేరియేషన్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఆరెంజ్ అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్ లైన్స్, టూ సైడ్స్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ చూస్తున్నట్లయితే సాటిన్ బోర్డర్ అనేది మనకి ఆరెంజ్ కలర్ బేస్, మస్టర్డ్ ఎల్లో కలర్, ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ తో లైన్స్ ఇచ్చారు. టూ సైడ్స్ కింద కడ్డీ బోర్డర్. శారీ అంతా అంటే శారీ బేస్ మాత్రం బ్లాక్ కలర్ చెక్స్ ఏ ఉంటుందండి. ఈ బోర్డర్స్ కలర్స్ మాత్రమే చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. దీంట్లో ఇంకొక కలర్ కాంబినేషన్ కూడా చూద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సేమ్ మనకి ఈ కాంబినేషన్ కూడా రేర్ అన్నమాట. మనం చూస్తుంది కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ కి రాయల్ బ్లూ కలర్ తో మనకి లైన్స్ వైజ్ ఇచ్చారు. పళ్ళు కూడా మనకి సేమ్ ఉంటుంది. మిడిల్ పార్ట్ చెక్స్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది అన్నమాట. బ్లౌజ్ మాత్రం సేమ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. ఈ సారీస్ కాస్ట్ వచ్చేసి మనకి 930 రూపీస్ పడుతుంది. ఓన్లీ 930 రూపీస్ కి సారీస్ అవైలబుల్ ఉన్నాయి. అలాగే దీంట్లో కలర్స్ కూడా మనకి వేరియేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. మనకి ఆర్గంజా సారీస్ అంటాం అన్నమాట. గ్లాసీ టైప్ సిల్క్ లాగా వస్తుంది. దీంట్లో మనం చూస్తున్నది మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్. బోర్డర్స్ పళ్ళు అంటే జస్ట్ మనకి ఏంటంటే కడ్డీ బోర్డర్ తీసుకున్నారు అనమాట జరీతో, అది మనకి పళ్ళు వస్తుంది. శారీ వచ్చేసరికి షోల్డర్ పార్ట్ బోర్డర్స్ అనేవి మనకి కడ్డీ లైన్స్ వైజ్ తీసుకున్నారు. కడ్డీ కాకుండా మనకి జరీ లైన్స్ లాగా స్మాల్ సైజ్ బోర్డర్ అనేది ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది. ఈ శారీకి డిజైన్ ఇక్కడ మనం చూడొచ్చు క్లియర్ గా. కింద అంతా కూడా మనకి జరీ లైన్స్ ఇచ్చి ఇక్కడ మనకి అప్ అండ్ డౌన్ స్టెప్స్ లాగా మనకి బాక్సెస్ లాగా గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ అక్కడక్కడ జరీతో డిజైన్ చేశారు. మళ్ళీ క్రీపర్ కూడా మనకి స్టెప్స్ కి క్రాస్ లాగా మనకి డిజైన్ ఇచ్చారనమాట. మ్యాంగో క్రీపర్ ఇచ్చేసి దాని మీద బర్డ్స్ ని మనకి స్టాండింగ్ పొజిషన్ లో ఆర్డర్ గా మనకి డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఈ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. కానీ చాలా బాగుందండి. ఎల్లో కలర్ మీద మల్టీ కలర్ కాంబినేషన్ తో మనకి అది కూడా స్కర్ట్ బోర్డర్, ఆల్ ఓవర్ స్కర్ట్ బోర్డర్ అంతా కూడా క్రియేట్ చేశారు. దీనికి బ్లౌజ్ కూడా మనకి డిజైనర్ వేర్ వస్తుంది. మనం కింద ఏదైతే చెక్స్ అనేది గ్రీన్ కలర్ చూసామో సేమ్ మనకి మ్యాంగో ఎల్లో మీద గ్రీన్ కలర్ చెక్స్ తో గోల్డ్ కలర్ డిజైన్ ఇస్తూ మనకి హ్యాండ్స్ కి లైన్స్ వైజ్ బోర్డర్ డిజైనర్ కాంట్రాస్ట్ లుక్ లో. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ ఉంది. కలర్స్ కూడా మనం ఒకసారి చూద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లైట్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది. బోర్డర్ కూడా మనకి కడ్డీ బోర్డర్ జరీ లైన్స్ ఇచ్చారనమాట. మిడిల్ పార్ట్ మనకి ప్లెయిన్ ఇచ్చి కింద బోర్డర్ అనేది మనకి హైలైట్ గా బేబీ పింక్ కి కాంట్రాస్ట్ ఉండేటట్లు మనకి బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ బాక్సెస్ లాగా తీసుకుని క్రీపర్ అనేది కంటిన్యూ చేశారు. ఓకే, బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్, కింద స్కర్ట్ బోర్డర్ లో ఉన్నటువంటి డిజైన్. ఈ సారీస్ కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది వచ్చేసి మనకి 2025 రూపీస్ పడుతుంది. 2025 రూపీస్ కి సారీస్ అవైలబుల్ ఉన్నాయి. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేష్ రాజ్ సిల్క్ స్టోర్ షోరూమ్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయండి. ప్లస్ మనకి హోల్సేల్ కూడా ఉంటుంది. మీరు తప్పకుండా మీకు దగ్గరలో ఉన్నటువంటి షోరూమ్ కుక్కట్పల్లి కానీ లేదంటే ఈఎస్ ఎర్రగడ్డలో కానీ మీరు తప్పకుండా విజిట్ చేయండి. నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి మనకి పటోలా సిల్క్ వస్తుంది. పటోలా సిల్క్ కలర్ కాంబినేషన్ చాలా అనేది మనకి
మనకి లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు ఇక్కడ చూస్తే మనకి బోర్డర్స్ అనేవి ఎక్కడ కూడా అటాచ్ బోర్డర్స్ ఇవ్వలేదు పల్లూలో చూస్తున్నట్లయితే మనకి బేస్ మెటీరియల్ వచ్చేసి మనకి వీవింగ్ లోనే డైమండ్ డిజైన్ ఉంటుంది పటోలా డిజైన్ ఉంటుంది వీవింగ్ లోనే ఉంటుంది దాని మీద మనకి పల్లూలో బంచెస్ స్టైల్లో తీసుకున్నారు గోల్డ్ కలర్ అప్లిక్ వర్క్ లాగా గోల్డ్ కలర్ అండ్ పింక్ కలర్ తో మనకి అప్లిక్ వర్క్ అవుట్ లైన్ బ్లాక్ ఇచ్చి ఫ్లవర్ డిజైన్ లీఫ్ డిజైన్ ఒక బార్డ్ ని మనకి డిజైన్ చేశారు అది కూడా మనకి మిర్రర్ తో డిజైన్ చేశారు గోల్డ్ అండ్ పింక్ తో విత్ మిర్రర్ వర్క్ ఇచ్చారు టూ బంచెస్ లాగా త్రీ బంచెస్ లాగా మనకి పల్లు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో సారీ అంతా కూడా బోర్డర్స్ అంటే జస్ట్ మనకి పైపింగ్ అనేది గోల్డ్ కలర్ తీసుకున్నారు సైడ్స్ మిడిల్ పార్ట్ అనేది మనకి ఈ డైమండ్ డిజైన్ పైన పింక్ కలర్ కాంబినేషన్స్ తో మనకి మిర్రర్ వర్క్ దగ్గర దగ్గరగా జీరో సైజ్ మిర్రర్ మనకి బాగా కనిపించేటట్లు మిర్రర్ వర్క్ అనేది దగ్గర దగ్గరగా డిజైన్ చేశారు కింద వచ్చేసి పల్లులో ఏదైతే మనం చూసామో సేమ్ అవే బంచెస్ ని సారీ అంతా కూడా మనకి దగ్గర దగ్గరగా డిజైన్ చేశారు అన్నమాట దీనికి బ్లౌజ్ బ్లౌజ్ డిజైనర్ వస్తుంది అంటే ఫుల్ కాంట్రాస్ట్ పింక్ కలర్ తీసుకున్నారు మనకి మిర్రర్ వర్క్ అనేది ఏంటంటే గ్రీన్ కలర్ మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ చేశారు డిజైనర్ బ్లౌజ్ ఓకే ఈ సారీస్ లో కలర్స్ ఉంటాయా కలర్స్ చూద్దాం ఒకసారి ఓకే ఆ పటోలా సిల్క్ లోనే మనకి కలర్ చేంజ్ ఆరెంజ్ కలర్ చూస్తున్నాం బేస్ ఆరెంజ్ మనకి ఏంటంటే 4 5 కలర్స్ ఉంటాయి మనం 2 కలర్స్ చూస్తున్నాం అన్నమాట ఆరెంజ్ కలర్ సేమ్ వీవింగ్ లోనే డైమండ్ డిజైన్ అన్నమాట పల్లుకి వచ్చేసరికి పార్ ఇక్కడ వచ్చేసి బర్డ్స్ డిజైన్ అనేది గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ తీసుకున్నారు దానికి అవుట్ లైన్ బ్లాక్ అన్నమాట బంచెస్ స్టైల్ లో 3 ఇచ్చారు సారీ అంతా కూడా మనకి పైపింగ్ అనేది గోల్డ్ కలర్ ఇక్కడ కాంట్రాస్ట్ గా గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి మిర్రర్ వర్క్ తీసుకున్నారు కింద కూడా మనకి గ్రీన్ అండ్ గోల్డ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో మనకి బంచెస్ ఇచ్చారు సారీ అంతా కూడా ఓకే చాలా లైట్ వెయిట్ ఉంటుంది మనకి పార్టీ వేర్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ మనకి అప్లిక్ వర్క్ లో ఏ కలర్ అయితే మనం యూజ్ చేస్తామో సేమ్ అదే కలర్ కాంబినేషన్ లోనే బ్లౌజ్ తీసుకుంటాం దీనిలో ఇంకా కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఉంటాయి ఎల్లో అండ్ పింక్ కలర్ మిర్రర్ ఇచ్చారు కలర్స్ మనకి ఒక 4-5 కలర్స్ ఉంటాయి ఇప్పుడు మనం చూసిన కలర్ అంటే క్రీమ్ ఆరెంజ్ చూసాం ఇంకా మనకి పింక్ కలర్ ఉంటుంది ఎల్లో కలర్ కూడా ఉంటుంది అంటే విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి కలర్ చార్ట్ కూడా ఉంటుంది కాబట్టి ఇంట్లో ఎవరైనా సారీస్ సేల్ చేసుకోవాలనుకున్నట్లయితే కనుక కలర్ చార్ట్ లో మనం చక్కగా సెలెక్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ సారీ కాస్ట్ ఎంత ఇది వచ్చేసి 2175 రూపీస్ 2175 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది కలర్ చాయిస్ కూడా ఉంది గ్రీన్ కలర్ చూస్తున్నాం మనం బోర్డర్స్ వచ్చేసరికి గ్రీన్ కలర్ పైపింగ్ పింక్ కలర్ రా సిల్క్ బోర్డర్ సాఫ్ట్ బోర్డర్ ఇచ్చారు దీని కింద వచ్చేసి మనకి నెట్టెడ్ తో బ్లాక్ కలర్ మీద మనకి డీర్స్ డిజైన్ ఇచ్చి తర్వాత మనకి గ్రాస్ లాగా మనకి అప్ అండ్ డౌన్ లాగా గ్రీన్ అండ్ పింక్ కలర్ తో డిజైన్ చేశారు ఈ డీర్స్ కూడా ఆరెంజ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఈ నెట్టెడ్ బోర్డర్ అనేది మనకి శారీ 3 సైడ్స్ కూడా డిజైనర్ బోర్డర్ అన్నమాట మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే క్రీమ్ కలర్ మీద గోల్డ్ కలర్ టిష్యూ బేస్ అనేది జరీ కోటాకి మనకి ఆల్ ఓవర్ ఉంటుంది దానిపైన మనకి థ్రెడ్ వర్క్ అనేది డిజైన్ చేసి లోపల ఒక గోల్డ్ కలర్ బాల్ డిజైన్ చేశారన్నమాట శారీ అంతా కూడా 2.5 మీటర్ వరకు దగ్గర దగ్గరగా బాల్ డిజైన్ ఉంటుంది కింద కూడా మనకి సేమ్ బార్డర్ ఇచ్చారు ఫ్రిల్ పార్ట్ లో మనకి ఆ బాల్ డిజైన్ జస్ట్ ఒక డాట్స్ లాగా అక్కడక్కడ మనకి డిజైన్ చేశారన్నమాట దీనికి బ్లౌజ్ అనేది ఫుల్ డిజైనర్ వేర్ వస్తుంది మనకి కాంట్రాస్ట్ లుక్ జస్ట్ మనం బార్డర్ లో ఏదైతే బ్లాక్ మీద డీర్స్ డిజైన్ చూసామో డైమండ్ లాగా తీసుకొని ఒక బటర్ఫ్లై లాగా తీసుకున్నారు శారీ అంతా కూడా బ్లౌజ్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ తో డిజైన్ ఉంటుంది నెట్టెడ్ మెటీరియల్ ఓకే దీనిలో కలర్స్ దీంట్లో కలర్ చాయిస్ ఉంది కలర్స్ చూద్దాం ఓకే మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అన్నమాట ఇక్కడ బార్డర్ చూస్తున్నట్లయితే మనకి సేమ్ పికాక్ నిచ్చారు గోల్డ్ కలర్ గ్రీన్ కలర్ ఇక్కడ ఆరెంజ్ అండ్ పింక్ హిల్ టైప్ లో కంటిన్యూ చేశారు ఈ శారీ అంతా కూడా మనకి బార్డర్ ఉంటుంది మధ్యలో మనకి అక్కడ ఏంటంటే మనకి బీడ్స్ డాట్స్ లాగా డిజైన్ ఇచ్చారు ఇది ప్రింటెడ్ స్టైల్లో తీసుకున్నారు మనకి అంటే చెక్స్ లా డైమండ్ డిజైన్ ఇచ్చి డార్క్ స్నఫ్ కలర్ కాంబినేషన్ సేమ్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ లోనే డిజైనర్ బోర్డర్స్ లోనే కొంచెం డిఫరెంట్ ప్రింట్ ఇచ్చారు మనకి అన్నమాట వర్క్ కాకుండా ఆల్ ఓవర్ ప్రింట్ ఉంటుంది శారీ అంతా కూడా బ్లౌజ్ కూడా డిజైనర్ సేమ్ బోర్డర్ లో ఏదైతే డిజైన్ ఉంటుందో అదే డిజైన్ స్మాల్ సైజ్ లో ఇచ్చారు ఇందాక చూసిన దాంట్లోనే మనకి రెడ్ కలర్ గోల్డ్ కలర్ టిష్యూ అన్నమాట సేమ్ బోర్డర్ ఉంటుంది మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే అంటే ఆరెంజ్ కలర్ తీసుకున్నారు శారీ కలర్ తో ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే గోల్డ్ కలర్ త్రీ సైడ్స్ ప్రింట్ కూడా మనకి సేమ్ ఆరెంజ్ మీద లీఫ్ ప్రింట్ అనేది బాదం షేప్ లో డిజైన్ చేంజ్ అన్నమాట అంటే మనకి ఇందాక వర్క్ లో చూసాం కదా దాంట్లో కలర్స్ కావాలన్నా ఉంటుంది ఈ ప్యాటర్న్ లో కూడా కలర్స్ ఉంటాయి అంటే ప్రతి ఒక్క డిజైనింగ్ లో కూడా మనకి కలర్ చాయిస్ ఉంది దీనికి బ్లౌజ్ కూడా మనకి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు టోటల్ గా ఏ సారీకి ఆ సారీ కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగా ఇచ్చారు ఈ సారీ కాస్ట్ ఎంత 3000 పడుతుందండి ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3000 రూపీస్ కి అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం ఇది వచ్చేసి మనకి పక్షిమా సిల్క్స్ లో మనకి బోర్డర్ స్టైల్ అన్నమాట ఓకే ఇక్కడ వచ్చేసి ప్రింటెడ్ మోడల్ ఇక్కడ మనకి ఏంటంటే పటోలా బోర్డర్ ఇచ్చారు మొత్తం కూడా మనకి ఒక సర్కిల్ లాగా మనకి డిజైన్ లాగా మనకి గోల్డ్ కలర్ తో 3 సైడ్స్ ఇచ్చారు కింద గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఉంటుంది మిడిల్ పార్ట్ అనేది మనకి ఎల్లో కలర్
మీద ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో మనకి ప్రింట్ ఇచ్చారన్నమాట చిన్న డీర్స్ ప్రింట్ సారీ అంతా కూడా మనకి ఈ చిన్న చిన్న ప్రింట్స్ అనేది సారీ ఆల్ ఓవర్ అనేది కంటిన్యూ చేశారు బోర్డర్ 3 సైడ్స్ ఉంటుంది 3 సైడ్స్ మిడిల్ పార్ట్ ప్రింటెడ్ ఉంటుంది దీనికి బ్లౌజ్ కూడా మనం బోర్డర్ లో యూస్ చేసిన సేమ్ ఏదైతే డిజైన్ అదే డిజైన్ ని బ్లౌజ్ ఇచ్చారు ఇందులో కూడా మనకి కలర్ చాయిస్ ఉంటుందన్నమాట గ్రీన్ కలర్ రెడ్ కలర్ ఇలా కలర్స్ ఓకే కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఈ సారీ కాస్ట్ ఇది కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ 1275 రూపాయస్ పడుతుంది 1275 రూపాయస్ కి సారీ అవైలబుల్ ఉంది ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విగ్నేష్ రా సిల్క్స్ లో చాలా వెరైటీస్ ఉన్నాయండి విగ్నేష్ రా సిల్క్స్ వచ్చేసి మనకి టోటల్ గా 2 షో రూమ్స్ ఒకటి వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది ఇంకొకటి కుక్కట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది ఈ 2 షో రూమ్స్ లో కూడా మనకి హోల్ సేల్ అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం మార్బుల్ జార్జెట్ లో డిజైనర్ సారీ చూస్తున్నాం అన్నమాట ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఫుల్ డిజైనర్ వేర్ ఉంటుంది మనకి ఇక్కడ బోర్డర్స్ మనం సారీ బేస్ కలర్ ఆనియన్ బేబీ పింక్ తీసుకున్నాము ఇక్కడ బేబీ పింక్ రా సిల్క్ బోర్డర్ 2 సైడ్స్ పైపింగ్ లాగా మిడిల్ లో మనకి రా సిల్క్ మీద జరీ బోర్డర్ తో మనకి బ్రౌన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ తో కుందన్స్ బోర్డర్ ఇచ్చారు 3 సైడ్స్ ఓకే మిడిల్ పార్ట్ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చారు 2.5 మీటర్ వరకు బేబీ పింక్ పైన అంటే ఆరెంజ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ ఉలెన్ థ్రెడ్ వర్క్ తో క్రీపర్ ఇచ్చేసి అక్కడక్కడ ఫ్లవర్ అనేది గ్రీన్ కలర్ స్టోన్స్ ఇచ్చారు ఇంకో బిగ్ సైజ్ ఫ్లవర్ అనేది ఆరెంజ్ పీచ్ కలర్ కాంబినేషన్ టోటల్ గా మనకి కాంట్రాస్ట్ లుక్ కనిపిస్తుంది డిజైన్ 2.5 మీటర్ వరకు మనకి క్రీపర్ డిజైన్ ఇచ్చారు 2.5 మీటర్ తర్వాత మనకి స్కర్ట్ బోర్డర్ లాగా క్రీపర్ డిజైన్ ఉంటి దానిపైన మనకి బంచెస్ ని ఇచ్చారు బూటీస్ ని ఫ్లవర్ బూటీస్ ని సారీ అంతా కూడా మనకి ఈ ఈ బోర్డర్ ఈ బంచెస్ అనేవి కంటిన్యూ అవుతాయి దీనికి బ్లౌజ్ అనేది సేమ్ వస్తుంది రా సిల్క్ మనకి బేబీ పింక్ కలర్ ఓకే బోర్డర్ వచ్చేసి మనకి సేమ్ సారీలో ఉన్నటువంటి బోర్డర్ ఇక్కడ కూడా మనకి యాడ్ చేశారు దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ డిజైన్స్ ఉంటున్నాయి ఓకే టోటల్ సారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఈ సారీ కాస్ట్ 1550 రూపాయస్ పడుతుంది 1550 రూపాయస్ కి సారీ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మనకి లంగావని స్టైల్ చూస్తున్నాం అన్నమాట ఇది కూడా మనకి లైట్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు షిఫాన్ పీచ్ కలర్ కాంబినేషన్ కి క్రీమ్ కలర్ ఉంటుంది ఇక్కడ బోర్డర్స్ కూడా మనకి ఏంటంటే థ్రెడ్ వర్క్ బోర్డర్ అంటే రా సిల్క్ కాకుండా పైపింగ్ మాత్రం రా సిల్క్ ఇచ్చి మల్టీ కలర్ తో ఒక బాక్స్ థ్రెడ్ ఇక్కడ వచ్చేసి యూ షేప్ లో మనకి పీచ్ అండ్ క్రీమ్ కలర్ తీసుకున్నారు ఈ బోర్డర్ 3 సైడ్స్ ఉంటుంది షోల్డర్ పార్ట్ 2.5 మీటర్ వరకు మనకి పీచ్ మీద మనం చూస్తున్న బూటీస్ వచ్చేసరికి పీచ్ అండ్ ఈ బోర్డర్ లో యూస్ చేసిన కలర్ కాంబినేషన్స్ తో మనకి బర్డ్స్ లాగా డిజైన్ చేశారు అవి 2.5 మీటర్ వరకు దగ్గర దగ్గరగా ఉంటుంది 2.5 మీటర్ తర్వాత టోటల్ గా కాంట్రాస్ట్ మనకి అంటే ఇక్కడ చూస్తున్నది పీచ్ కలర్ ఇక్కడ షేడెడ్ మనకి క్రీమ్ కలర్ తీసుకున్నారన్నమాట స్కర్ట్ బోర్డర్ లాగా డిజైన్ చేశారు దీని మీద పీచ్ అండ్ మల్టీ కలర్ కాంబినేషన్ లో బర్డ్స్ డిజైన్ క్రీపర్ టూ లైన్స్ క్రీపర్ గా డిజైన్ చేశారు ఫ్రిల్ పార్ట్ అంతా కూడా మనకి సేమ్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి రా సిల్క్ ఇచ్చారు పీచ్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ ఉంటుందన్నమాట మనకి హ్యాండ్స్ కి సేమ్ సేమ్ బోర్డర్ సారీలో ఉన్నటువంటి బోర్డర్ ఈ సారీ కాస్ట్ 1260 రూపాయస్ పడుతుంది 1260 రూపాయస్ కి సారీ అవైలబుల్ ఉంది ఓకే భారతి గారు విగ్నేష్ రా సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికి చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు థాంక్యూ సో మచ్. చూసారు కదండి విగ్నేష్ రా సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కుక్కట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉన్న విగ్నేష్ రా సిల్క్స్ కి విజిట్ చేయండి. ఇది ఇవాళ సొగసు చూడతరమ తిరిగి రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/130tv ఛానల్లో చూడండి.